మీ అందరికీ శుభదినం. కంప్యూటర్ శిక్షకి సహకారం అందిస్తున్న వారు. ఇప్పటి వరకు మీ అందరూ పెయింట్, రైటర్ మరియు ఇంప్రెస్ యొక్క కొత్త భాగాలను నేర్చుకున్నారు. ఇప్పుడు మీరు ఓపెన్ ఆఫీస్ స్ప్రెడ్షీట్ యొక్క కొత్త భాగాన్ని నేర్చుకుంటారు. మీ అందరూ ఇంతకు ముందే స్ప్రెడ్షీట్ యొక్క ప్రాథమిక భాగాన్ని నేర్చుకున్నారు. స్ప్రెడ్షీట్లోని ప్రాథమిక భాగంలో నేర్చుకున్నవి మీకు గుర్తున్నాయా? స్ప్రెడ్షీట్లోని ప్రాథమిక భాగంలో మీరు ఫార్మటింగ్ టూల్బార్ మరియు మెనూబార్ యొక్క కొన్ని ఆప్షన్లు, ఫైల్ మెనూ, ఎడిట్ మెనూ, వ్యూ మెనూ, ఇన్సర్ట్ మెనూ, ఫార్మాట్ మెనూ, టూల్ మెనూ, డేటా మరియు విండోస్ మెనూల గురించి నేర్చుకున్నారు. దీనితో పాటు మీరు అనేక ఫార్ములాల గురించి కూడా నేర్చుకున్నారు మరియు వాటిని ఎలా ఉపయోగిస్తారో తెలుసుకున్నారు. స్ప్రెడ్షీట్లోని ప్రాథమిక భాగంలో నేర్చుకున్న ఫార్ములాలు మీకు గుర్తున్నాయా? స్ప్రెడ్షీట్లోని ప్రాథమిక భాగంలో మీ అందరూ హెచ్ లుకప్, వి లుకప్, సమ్, కాన్కాటనేట్, ఇఫ్, స్క్వేర్, పవర్ మొదలైన ఫార్ములాల గురించి నేర్చుకున్నారు. మొదట స్ప్రెడ్షీట్లోని ప్రాథమిక భాగంలో ఏం నేర్చుకున్నామో రివైజ్ చేసుకుందాము. మనము ఫార్మటింగ్ టూల్బార్ని ఎందుకు ఉపయోగిస్తాము? ఫార్మటింగ్ టూల్బార్ సహాయంతో మీరు మీ స్ప్రెడ్షీట్ డాక్యుమెంట్ డేటాని ఫార్మాట్ చేయవచ్చు. అంటే దాని సహాయంతో మీరు టైప్ చేసిన వాటిపైన వివిధ డిజైన్లని అప్లై చేయవచ్చు. ఉదాహరణకు మీరు రైటింగ్ స్టైల్ని మార్చవచ్చు, టెక్స్ట్ కలర్ని మార్చవచ్చు మరియు నెంబర్స్ని మార్చవచ్చు మరియు మీ సెల్స్ని హైలైట్ కూడా చేయవచ్చు. మీరు మీ స్ప్రెడ్షీట్లో ఒక సెల్ నుంచి మరొక సెల్కి వెళ్ళాలంటే ఎలా వెళ్తారు? మీ స్ప్రెడ్షీట్లో ఒక సెల్ నుంచి మరొక సెల్కి వెళ్ళటానికి మీరు కీబోర్డ్లోని యారో కీస్ని ఉపయోగించాలి, లేక మీ మౌస్ లేక టచ్ ప్యాడ్ని అయినా ఉపయోగించవచ్చు. ఇప్పుడు మీ అందరూ మీ కంప్యూటర్లను స్విచ్ ఆన్ చేసి మీకు చెప్పిన పద్ధతిని ఉపయోగించి స్ప్రెడ్షీట్ ఫైల్ని ఓపెన్ చేయండి. ఈరోజు క్లాస్లో మీరు స్టాండర్డ్ టూల్బార్ ఆప్షన్లు న్యూ, ఓపెన్, సేవ్, హైపర్లింక్, షార్ట్ అసెండింగ్, షార్ట్ డిసెండింగ్, షోడౌన్ ఫంక్షన్, డేటా సోర్స్ గురించి నేర్చుకుంటారు మరియు వాటిని ఎలా ఉపయోగిస్తారో తెలుసుకుంటారు. దీనితో పాటు మీరు క్యాల్క్ యొక్క మొదటి భాగంలో నేర్చుకున్న ఫార్ములాలను కూడా ఉపయోగించటం ప్రాక్టీస్ చేస్తారు. మీ అందరూ స్ప్రెడ్షీట్ ఫైల్ని ఓపెన్ చేశారా? మీరు ఏదైనా సమస్యని ఎదుర్కొంటే వీడియో చూసి మీ క్యాల్క్ లేక స్ప్రెడ్షీట్ ఫైల్ని ఎలా ఓపెన్ చేయాలో నేర్చుకోండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో స్టార్ట్ బటన్ పైన క్లిక్ చేస్తే ఒక బాక్స్ వస్తుంది. మీరు ఈ బాక్స్ లోపల ఉన్న ఓపెన్ ఆఫీస్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఇంకొన్ని ఆప్షన్లు వస్తాయి. మీరు ఈ ఆప్షన్ల లోపల ఓపెన్ ఆఫీస్ క్యాల్క్ అనే ఆప్షన్ను క్లిక్ చేస్తే మీకు ఒక బాక్స్ ఓపెన్ అవటం కనపడుతుంది. ఇందులో మీరు ఓపెన్ ఆఫీస్ యొక్క
క్యాల్క్ ఫైల్ ఓపెన్ అవటం గమనించవచ్చు. ఇప్పుడు మీ అందరూ మీ స్ప్రెడ్షీట్ ఫైల్లో ఏదైనా డేటాని టైప్ చేయండి, లేక మీకు ఎదురుగా ఉన్న టేబుల్లో చూపించిన డేటాని టైప్ చేయండి. మీ అందరూ డేటాని టైప్ చేయటం పూర్తి చేశారా? ఇప్పుడు మీ అందరూ ఈ డేటా అంతటిని ఎలా పొందుతారో చూపించండి. మీకు ఏవైనా సందేహాలు ఉంటే వీడియోని చూడండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో గ్రాండ్ టోటల్ అనే సెల్ కింద ఉన్న సెల్ లోపల క్లిక్ చేసి ఇజ్ ఈక్వల్ టు సమ్ అని టైప్ చేసి తరువాత షిఫ్ట్ బటన్ పట్టుకొని 9వ నెంబర్ను ప్రెస్ చేస్తే ఓపెన్ బ్రాకెట్ వస్తుంది. దీని తరువాత మీరు ఏ సెల్స్నైతే కలపాలనుకుంటున్నారో ఆ సెల్స్ను సెలెక్ట్ చేసుకుంటే ఆ సెల్స్ యొక్క నెంబర్లు ఈ సమ్ పక్కన వస్తాయి. ఇప్పుడు క్లోజ్ బ్రాకెట్ను ప్రెస్ చేసి ఎంటర్ బటన్ను ప్రెస్ చేస్తే మీరు సెలెక్ట్ చేసుకున్న రెండు సెల్స్ యొక్క టోటల్ రావటం గమనించవచ్చు. ఇప్పుడు ఈ సెల్ కింద ఉన్న పాయింట్ పైన క్లిక్ చేసి కిందకు డ్రాగ్ చేస్తే తరువాత ఉన్న సెల్స్లో వాటికి ముందు ఉన్న సెల్స్ యొక్క టోటల్ రావటం గమనించవచ్చు. ఇప్పుడు మనం కింద టోటల్ అని టైప్ చేసి తరువాత క్వాంటిటీ అనే ఆప్షన్ కింద ఇజ్ ఈక్వల్ టు సమ్ అని బ్రాకెట్ టైప్ చేసి తరువాత పైన ఉన్న సెల్స్ను వీడియోలో చూపిన విధంగా సెలెక్ట్ చేసుకొని క్లోజ్ బ్రాకెట్ను టైప్ చేసిన తరువాత ఎంటర్ బటన్ను ఉపయోగిస్తే ఈ సెల్స్ యొక్క టోటల్ వస్తుంది. ఇప్పుడు పాయింట్ పైన క్లిక్ చేసి కుడి చేతి వైపుకు డ్రాగ్ చేస్తే తరువాత ఉన్న సెల్స్లో వాటి పైన ఉన్న సెల్స్లోని రిజల్ట్ రావటం గమనించవచ్చు. తరువాత మీరందరూ స్టాండర్డ్ టూల్బార్ ఆప్షన్ల గురించి నేర్చుకుంటారు. స్టాండర్డ్ టూల్బార్ అంటే ఏమిటో మీకు తెలుసా? స్టాండర్డ్ టూల్బార్ అనేది మెనూ ఆప్షన్లు అన్నీ ఉన్న ఒక షార్ట్కట్ పద్ధతి. దీనిని ఉపయోగించి ప్రతిసారి మెనూలోకి వెళ్లే అవసరం లేకుండా స్టాండర్డ్ టూల్బార్ నుంచే ఆప్షన్లని డైరెక్ట్గా ఉపయోగించవచ్చు. స్టాండర్డ్ టూల్బార్లో మనము ఏ ఆప్షన్లని ఉంచవచ్చో మీరు చెప్పగలరా? మీరు మీ షీట్ లోపల తరచుగా ఉపయోగించవలసిన మెనూబార్ ఆప్షన్లు అన్నీ మనము స్టాండర్డ్ టూల్బార్లో ఉంచవచ్చు. ఇప్పుడు స్టాండర్డ్ టూల్బార్ యొక్క వివిధ ఆప్షన్ల గురించి నేర్చుకోవటం మొదలు పెడదాం. తరువాత ఆప్షన్ సేవ్. మీ ఫైల్ని సేవ్ చేయటానికి సేవ్ ఆప్షన్ని ఉపయోగిస్తారని మీ అందరికీ తెలుసు. మీరు మీ ఫైల్ని కూడా అనేక రకాలుగా సేవ్ చేయవచ్చు. వీడియో చూసి మనము మన ఫైల్ని సేవ్ చేయటానికి స్టాండర్డ్ టూల్బార్ని ఎలా ఉపయోగిస్తామో తెలుసుకుందాం. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో పైన ఉన్న సేవ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు ఈ బాక్స్ లోపల మీ ఫైల్ ఏ లొకేషన్లో సేవ్ అవ్వాలో ఆ లొకేషన్ను ముందుగా సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత మీరు ఫైల్ నేమ్ అనే దగ్గర క్లిక్ చేసి మీరు ఫైల్ నేమ్ను టైప్ చేసి తరువాత సేవ్ బటన్ పైన క్లిక్ చేస్తే మీ ఫైల్ మీరు సెలెక్ట్ చేసుకున్న లొకేషన్లో సేవ్ అవుతుందని అర్థం. ఇప్పుడు మీరు న్యూ ఫైల్ మెనూ పైన క్లిక్ చేసి ఓపెన్ ఆప్షన్ పైన ఇప్పుడు మీరు రెండవ పద్ధతిని ఉపయోగించి సేవ్ చేయటం కోసం పైన ఉన్న ఫైల్ మెనూ పైన క్లిక్ చేసి
సేవ్ యాజ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మళ్ళీ ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు మీ యొక్క ఫైల్ లొకేషన్ను సెలెక్ట్ చేసుకొని సేవ్ బటన్ పైన క్లిక్ చేస్తే మీ ఫైల్ సేవ్ అవుతుంది. ఇప్పుడు మీరు షార్ట్కట్ పద్ధతి ఉపయోగించి కంట్రోల్ ప్లస్ ఎస్ బటన్ పైన క్లిక్ చేస్తే ఇప్పుడు మీకు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. మీరు పైన ఉన్న డౌన్లోడ్స్ ఆప్షన్ పైన క్లిక్ చేసి తరువాత ఫైల్ నేమ్ను సెలెక్ట్ చేసి ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క ఫైల్ మీరు సెలెక్ట్ చేసిన కొత్త లొకేషన్లో సేవ్ అవటం గమనించవచ్చు. మీరు ప్రస్తుతం ఉపయోగిస్తున్న స్ప్రెడ్షీట్ ఫైల్లో కొత్త స్ప్రెడ్షీట్ ఫైల్ని ఎన్ని రకాలుగా తీసుకురాగలరు? మొదటిది మెనూని ఉపయోగించి మరియు రెండవది స్టాండర్డ్ టూల్బార్లోని న్యూ ఆప్షన్ని ఉపయోగించి మరియు మీరు షార్ట్కట్ కమాండ్ కంట్రోల్ ఎన్ని ఉపయోగించి కూడా కొత్త స్ప్రెడ్షీట్ ఫైల్ని తీసుకురావచ్చు. వీడియో చూసి కొత్త ఫైల్ లేక డాక్యుమెంట్ని తీసుకురావటానికి మనము స్ప్రెడ్షీట్ టూల్బార్ని ఎలా ఉపయోగిస్తామో చూద్దాము. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో పైన ఉన్న స్టాండర్డ్ టూల్బార్లోని న్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ యొక్క స్ప్రెడ్షీట్ ఫైల్ ఇప్పుడు మీకు ఒక కొత్త స్ప్రెడ్షీట్ ఫైల్ ఓపెన్ అవటం గమనించవచ్చు. మీరు రెండవ పద్ధతిలో ఓపెన్ చేయటానికి పైన ఉన్న ఫైల్ మెనూలోని న్యూ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఒక కొత్త స్ప్రెడ్షీట్ రావటం గమనించవచ్చు. ఈ స్ప్రెడ్షీట్ని క్లోజ్ చేయండి. ఇప్పుడు మీరు కంట్రోల్ ప్లస్ ఎన్ బటన్ను ప్రెస్ చేస్తే షార్ట్కట్ పద్ధతి ద్వారా ఒక కొత్త స్ప్రెడ్షీట్ని పొందటం వీడియోలో చూడగలరు. ఈ విధంగా మీరు మూడు పద్ధతులను ఉపయోగించి మీ యొక్క స్ప్రెడ్షీట్ ఫైల్ని ఓపెన్ చేయవచ్చు. మీరు ముందే సేవ్ అయి ఉన్న స్ప్రెడ్షీట్ డాక్యుమెంట్ని ఎలా ఓపెన్ చేస్తారు? మీరు ముందే సేవ్ అయి ఉన్న స్ప్రెడ్షీట్ డాక్యుమెంట్ని కూడా అనేక రకాలుగా ఓపెన్ చేయవచ్చు. మొదటిది మెనూని ఉపయోగించి, రెండవది స్టాండర్డ్ టూల్బార్ని ఉపయోగించి, మూడవది షార్ట్కట్ కమాండ్ కంట్రోల్ ప్లస్ ఓని ఉపయోగించి. వీడియో చూసి ఫైల్ని ఓపెన్ చేయటానికి స్టాండర్డ్ టూల్బార్ని ఎలా ఉపయోగిస్తారో తెలుసుకోండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో పైన ఉన్న ఓపెన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల మీరు మీ యొక్క కంప్యూటర్లో ఉన్న ఫైల్ను సెలెక్ట్ చేసుకోవాలి. మీ ఫైల్ కనుక డాక్యుమెంట్స్లో ఉంటే డాక్యుమెంట్స్ను క్లిక్ చేసి తరువాత ఓపెన్ అయిన ఫోల్డర్లోని మీ ఫైల్ను సెలెక్ట్ చేసి ఓపెన్ బటన్ పైన క్లిక్ చేస్తే మీ ఫైల్ ఓపెన్ అవటం గమనించవచ్చు. మీరు రెండవ పద్ధతిలో ఫైల్ని ఓపెన్ చేయటానికి ఫైల్ మెనూ పైన క్లిక్ చేసి ఓపెన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు మీ ఫైల్ను సెలెక్ట్ చేసి ఓపెన్ బటన్ పైన క్లిక్ చేస్తే మీ ఫైల్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు ఈ ఫైల్ని క్లోజ్ చేయండి. తరువాత కంట్రోల్ ప్లస్ ఓ బటన్ను ప్రెస్ చేస్తే మళ్ళీ మీకు ఒక విండో రావటం గమనించవచ్చు. ఈ విండో లోపల మీ యొక్క ఫైల్ని సెలెక్ట్ చేసుకొని
తరువాత ఓపెన్ బటన్ పైన క్లిక్ చేస్తే మీ ఫైల్ ఓపెన్ అవటం గమనించవచ్చు. ఇప్పుడు తరువాత సెల్లోని మ్యాక్స్ అని టైప్ చేసి దాని కింద ప్రతి రోలో మ్యాక్సిమం వాల్యూని ఎలా పొందుతారో చూపించండి. మీకు ఏవైనా సందేహాలు ఉంటే వీడియో చూసి తెలుసుకోండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో ఈవన్ సెల్ పైన క్లిక్ చేసి దాని లోపల మ్యాక్స్ అని టైప్ చేయండి. ఇప్పుడు మనం మ్యాక్స్ ఫార్ములాని ఉపయోగిద్దాం. ఇప్పుడు ఆ సెల్ కింద సెల్ లోపల క్లిక్ చేసి ఇజ్ ఈక్వల్ టు మ్యాక్స్ అని టైప్ చేసి ఓపెన్ బ్రాకెట్ను టైప్ చేసిన తరువాత మనం మూడు సెల్స్ను సెలెక్ట్ చేసుకొని తరువాత క్లోజ్ బ్రాకెట్ను టైప్ చేసి ఎంటర్ బటన్ను గనక ప్రెస్ చేస్తే మీరు సెలెక్ట్ చేసుకున్న సెల్స్ లోపల ఉన్న మ్యాక్సిమం వాల్యూ మాత్రమే మీకు చూపించటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు మొదటి సెల్ పైన క్లిక్ చేసి తరువాత దాని కింద ఉన్న పాయింట్ పైన క్లిక్ చేసి మీరు కిందకి డ్రాగ్ చేసిన మీ యొక్క మిగిలిన సెల్స్లో మ్యాక్సిమం వాల్యూస్ వస్తాయి. ఇప్పుడు మీరు రెండవ సెల్ లోపల క్లిక్ చేసి ఇజ్ ఈక్వల్ టు మ్యాక్స్ అని టైప్ చేసి తరువాత యారో క్లోజ్ ఓపెన్ బ్రాకెట్ను టైప్ చేసి తరువాత మూడు సెల్స్ను సెలెక్ట్ చేసుకొని క్లోజ్ బ్రాకెట్ను టైప్ చేసి ఎంటర్ బటన్ను ప్రెస్ చేయండి. ఇప్పుడు ఈ యొక్క సెల్ లోపల మీరు సెలెక్ట్ చేసుకున్న సెల్స్ యొక్క మ్యాక్సిమం వాల్యూ వస్తుంది. మీరు ఈ సెల్ పైన క్లిక్ చేసి కింద ఉన్న బటన్ పైన క్లిక్ చేసి కింద సెల్స్ మీదకు డ్రాగ్ చేస్తే వాటి ముందు ఉన్న సెల్స్ యొక్క మ్యాక్సిమం వాల్యూ రావటం గమనించవచ్చు. ఇలా మ్యాక్స్ ఫార్ములాని ఉపయోగించవచ్చు. తరువాత ఆప్షన్ డాక్యుమెంట్ యాజ్ ఈమెయిల్. మనము డాక్యుమెంట్ యాజ్ ఈమెయిల్ ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తామో మీకు తెలుసా? డాక్యుమెంట్ యాజ్ ఈమెయిల్ ఆప్షన్ని ఉపయోగించి మీరు మీ స్ప్రెడ్షీట్ డాక్యుమెంట్ని ఎవరికైనా పంపవచ్చు. అయితే ఇలా చేయటానికి మీరు అవుట్లుక్ అకౌంట్ని కలిగి ఉండాలి, లేక మీ విండోస్ ఓఎస్ ఏదైనా హాట్మెయిల్ లాంటి ఏదైనా లైవ్ అకౌంట్స్కి కనెక్ట్ అయి ఉండాలి. ఇప్పుడు వీడియో చూసి మీ డాక్యుమెంట్ని పంపించటానికి డాక్యుమెంట్ యాజ్ ఈమెయిల్ ఆప్షన్ని ఎలా ఉపయోగించవచ్చో తెలుసుకోండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో పైన ఉన్న డాక్యుమెంట్ యాజ్ ఈమెయిల్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఈ బాక్స్ లోపల మీరు 2 అనే ఆప్షన్ దగ్గర మీరు ఎవరికైతే ఈమెయిల్ పంపిద్దామనుకుంటున్నారో వాళ్ళ యొక్క ఈమెయిల్ ఐడిని టైప్ చేసి తరువాత మీరు మీరు
సెండ్ బటన్ పైన క్లిక్ చేస్తే మీరు టైప్ చేసిన ఈమెయిల్ ఐడి ఉన్న యూజర్కి వెళ్ళటం గమనించవచ్చు. మనము ఎడిట్ ఫైల్ ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తామో మీకు తెలుసా? ఎడిట్ ఫైల్ ఆప్షన్ని ఉపయోగించి మీరు మీ డాక్యుమెంట్ని ఎడిట్ అయ్యేటట్లు లేక రీడ్ ఓన్లీగా మార్చవచ్చు. మీరు ఎడిట్ ఫైల్ ఆప్షన్ని క్లిక్ చేసినప్పుడు మీ స్టాండర్డ్ టూల్బార్ ఆప్షన్లు అన్నీ హైడ్ అవుతాయి. ఎడిట్ ఫైల్ ఆప్షన్ని ఎలా ఉపయోగించాలో వీడియో చూసి నేర్చుకోండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో పైన ఉన్న ఎడిట్ ఫైల్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క ఆప్షన్లు మొత్తం హైడ్ అవ్వటం గమనించవచ్చు. మీరు ఇప్పుడు ఈ సెల్ లోపల క్లిక్ చేసి ఏదైనా టైప్ చేద్దామని లేదంటే చేంజ్ చేద్దామని అనుకుంటే ఒక మెసేజ్ వస్తుంది. ఈ మెసేజ్లో మీరు ఈ ఫైల్ లోపల ఎటువంటి ఎడిట్ను చేయలేరని అర్థం. ఇప్పుడు మీరు ఈ డాక్యుమెంట్లో ఎక్కడ క్లిక్ చేసి ఏదైనా టైప్ చేద్దామనుకుంటున్నా ఈ డాక్యుమెంట్ లోపల టైప్ అవ్వదు. ఇప్పుడు మీరు పైన ఉన్న ఎడిట్ ఫైల్ ఆప్షన్ పైన మళ్ళీ క్లిక్ చేస్తే ఇప్పుడు మీ యొక్క స్టాండర్డ్ టూల్బార్ ఆప్షన్లు అన్నీ కనపడటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు మీ షీట్ లోపల క్లిక్ చేసి ఏదైనా టైప్ చేయవచ్చు. తరువాత ఆప్షన్ పీడిఎఫ్. మీరు పీడిఎఫ్ ఆప్షన్ని ఉపయోగించి మీ స్ప్రెడ్షీట్ యొక్క ఫైల్ని కన్వర్ట్ చేసి మీరు డాక్యుమెంట్ని వేరే వాళ్ళు ఎటువంటి చేంజెస్ చేయకుండా చేయవచ్చు. మీరు పీడిఎఫ్ ఫార్మాట్లోనికి మార్చినప్పుడు ఆ ఫైల్ వేరే వాళ్ళు ఉపయోగించలేరు. పీడిఎఫ్ యొక్క ఫుల్ ఫామ్ పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మాట్. మీరు ఏదైనా సమస్యని ఎదుర్కొంటే వీడియో చూసి పీడిఎఫ్ ఫార్మాట్లోనికి మీ స్ప్రెడ్షీట్ ఫైల్ని ఎలా మార్చాలో తెలుసుకోవచ్చు. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో పైన ఉన్న ఎక్స్పోర్ట్ యాజ్ పీడిఎఫ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు మీ యొక్క పీడిఎఫ్ ఫైల్ ఎక్కడ సేవ్ అవ్వాలో ఆ లొకేషన్ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత మీరు ఫైల్ నేమ్ దగ్గర మీ పీడిఎఫ్కు కావలసిన ఫైల్ నేమ్ను టైప్ చేయాలి. మీరు ఫైల్ నేమ్ లోపల టైప్ చేసిన తరువాత సేవ్ బటన్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క స్ప్రెడ్షీట్ ఫైల్ పీడిఎఫ్లోనికి మారటం గమనించవచ్చు. మీరు ఈ స్ప్రెడ్షీట్ ఫైల్ని మినిమైజ్ చేస్తే మీరు సెలెక్ట్ చేసుకున్న ఏరియా లోపల మీ యొక్క పీడిఎఫ్ ఫైల్ సేవ్ అవటం గమనించవచ్చు. మీరు ఈ పీడిఎఫ్ ఫైల్ పైన డబుల్ క్లిక్ చేస్తే మీ యొక్క పీడిఎఫ్ ఫైల్ ఓపెన్ అవటం గమనించవచ్చు. ఇందులో మీరు ఎటువంటి ఎడిట్ చేయలేరు. ఇప్పుడు మీరు మీ యొక్క స్ప్రెడ్షీట్ ఫైల్ని ఓపెన్ చేయండి. ఇప్పుడు మీరు రెండవ పద్ధతిలో ఫైల్ని పీడిఎఫ్ ఫార్మాట్లోనికి మార్చడానికి ఎడిట్ మెనూ పైన క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు మీ యొక్క పీడిఎఫ్ ఎక్కడ సేవ్ అవ్వాలో ఆ లొకేషన్ను సెలెక్ట్ చేసి తరువాత ఫైల్ నేమ్ దగ్గర మీ యొక్క పేరును టైప్ చేసి సేవ్ బటన్ పైన క్లిక్ చేస్తే ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు సెక్యూరిటీ ఆప్షన్ పైన క్లిక్ చేసి తరువాత
సెట్ పాస్వర్డ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు పాస్వర్డ్ అనే దగ్గర మీ యొక్క పాస్వర్డ్ను టైప్ చేసి, కన్ఫర్మ్ అనే దగ్గర మీరు మీ పాస్వర్డ్ను టైప్ చేసి, తరువాత సెట్ పర్మిషన్ పాస్వర్డ్ అనే దగ్గర కూడా మీరు పాస్వర్డ్ని టైప్ చేయాలి. తరువాత పాస్వర్డ్ కన్ఫర్మ్ దగ్గర కూడా పాస్వర్డ్ను టైప్ చేసి ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే మీ ఫైల్ సెక్యూర్ అయ్యి మీ యొక్క ఫైల్కి పాస్వర్డ్ ఉండటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు ఎక్స్పోర్ట్ బటన్ పైన క్లిక్ చేస్తే మీ ఫైల్ మీరు సెలెక్ట్ చేసుకున్న లొకేషన్లో సేవ్ అవటం గమనించవచ్చు. ఇప్పుడు స్ప్రెడ్షీట్ ఫైల్ని మినిమైజ్ చేసి మీరు మీ డెస్క్టాప్ పైన చూస్తే మీరు కొత్తగా సెక్యూర్ చేసిన ఫైల్ ఉండటం చూడవచ్చు. మీరు ఆ ఫైల్ పైన డబుల్ క్లిక్ చేస్తే మీకు ఒక బాక్స్ వస్తుంది. దీని లోపల పాస్వర్డ్ టైప్ చేసి ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే మాత్రమే ఈ ఫైల్ ఓపెన్ అవటం గమనించవచ్చు. ఎందుకంటే మనం ఈ ఫైల్ని ప్రొటెక్ట్ చేశాం కనుక. మనం పాస్వర్డ్ టైప్ చేయకపోతే ఈ ఫైల్ని ఓపెన్ చేయలేము. తరువాత మీ అందరూ కొత్త కాలంలో రిజల్ట్ని టైప్ చేయండి. తరువాత మీరు పాస్ లేక ఫెయిల్ ఫార్ములాని ఎలా అప్లై చేస్తారో చూపించండి. ఒకవేళ ఏదైనా సందేహం ఉంటే వీడియోని చూడండి. ఇప్పుడు మీరు వీడియోలో చూపిన విధంగా F1 సెల్ లోపల క్లిక్ చేసి ఇఫ్ అని టైప్ చేయండి. తరువాత దాని కింద ఉన్న సెల్లో క్లిక్ చేసి ఇఫ్ అని ఓపెన్ బ్రాకెట్ని కూడా టైప్ చేయాలి. తరువాత D2 సెల్ పైన క్లిక్ చేసి ఈ యొక్క సెల్ను మనం ఎంత వాల్యూతో కంపేర్ చేద్దామనుకుంటున్నామో ఆ వాల్యూని గ్రేటర్ దెన్ సింబల్ టైప్ చేసిన తరువాత ఆ వాల్యూని టైప్ చేసి తరువాత సెమీకోలన్ను టైప్ చేసి తరువాత ఇన్వర్టెడ్ కామాస్లో ఓకే అని టైప్ చేసి తరువాత మళ్ళీ సెమీకోలన్ను టైప్ చేసి మళ్ళీ ఇన్వర్టెడ్ కామాస్లో క్యాన్సిల్ అని టైప్ చేసి తరువాత బ్రాకెట్ని క్లోజ్ చేసి ఎంటర్ బటన్ను ఉపయోగిస్తే మీ యొక్క సెల్ లోపల ఓకే అని రావటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు ఈ సెల్ పైన క్లిక్ చేసి దాని కింద ఉన్న డ్రాప్ డౌన్ బటన్ను ఉపయోగించి కిందకు డ్రాగ్ చేస్తే తరువాత ఉన్న సెల్స్ లోపల కూడా రిజల్ట్ రావటం గమనించవచ్చు. తరువాత ఆప్షన్ ప్రింట్ ఫైల్ డైరెక్ట్లీ. ఈ ఆప్షన్ని ఉపయోగించి మీరు మీ స్ప్రెడ్షీట్ డాక్యుమెంట్ని ప్రింటౌట్ తీయవచ్చు. ఈ ఆప్షన్ని ఎలా ఉపయోగించారో తెలుసుకోవటానికి వీడియోని చూడండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో పైన ఉన్న ప్రింట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క పేజ్ ప్రింట్ అవటం గమనించవచ్చు. ఇలా మీరు మీ యొక్క పేజ్ని ప్రింట్ డైరెక్ట్లీ అనే ఆప్షన్ని ఉపయోగించి ప్రింట్ చేయవచ్చు. ఇప్పుడు పేజ్ ప్రివ్యూ ఆప్షన్ గురించి నేర్చుకుందాం. మీరు మీ స్ప్రెడ్షీట్ డాక్యుమెంట్ ప్రివ్యూని పొందాలనుకుంటే అప్పుడు మీరు పేజ్ ప్రివ్యూ ఆప్షన్ని ఉపయోగిస్తారు. వీడియో చూసి ఈ ఆప్షన్ని ఎలా ఉపయోగించాలో మరింత నేర్చుకోండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో పైన ఉన్న
పేజ్ ప్రివ్యూ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీకు పేజ్ ప్రివ్యూ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో వీడియోలో చూపిన విధంగా ఆ పాయింట్ని క్లిక్ చేసి తరువాత మీకు కావలసిన సైజులోనికి మీ యొక్క డేటాని మార్చుకోవచ్చు. మీరు పక్కన ఉన్న జూమ్ ఆప్షన్ని ఉపయోగించి మీ పేజ్ను జూమ్ కూడా చేయవచ్చు. తరువాత ఫార్మాట్ పేజ్ ఆప్షన్ సహాయంతో మీ యొక్క పేజ్ స్టైల్ను ఫార్మాట్ చేయవచ్చు. ఇందులో మీరు కలర్, చాలా ఆప్షన్లను చూస్తారు. ఇప్పుడు మీరు పైన ఉన్న క్లోజ్ బటన్ను క్లిక్ చేసి తరువాత క్లోజ్ ప్రివ్యూ పైన క్లిక్ చేస్తే మీ యొక్క పేజ్ ప్రివ్యూ క్లోజ్ అవుతుంది. ఇప్పుడు స్పెల్లింగ్ మరియు ఆటో చెక్ ఆప్షన్లను ఉపయోగిస్తే ఏం జరుగుతుందో తెలుసుకోండి. మీ డాక్యుమెంట్లో టైప్ చేసినప్పుడు మీరు ఏదైనా పదం స్పెల్లింగ్ని తప్పుగా టైప్ చేస్తే అది మీకు కరెక్ట్ చేయటానికి స్పెల్లింగ్ ఆప్షన్ని ఉపయోగిస్తారు. ఈ ఆప్షన్ని ఉపయోగించటానికి షార్ట్కట్ కమాండ్ F7ని ఉపయోగించవచ్చు. వీడియోని చూసి స్పెల్లింగ్ మరియు ఆటో స్పెల్ చెక్ ఆప్షన్లని ఎలా ఉపయోగిస్తారో మరింత తెలుసుకోండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో మీ షీట్ లోపల ఉన్న ఒక సెల్ లోపల క్లిక్ చేసి ఒక వర్డ్ని తప్పుగా టైప్ చేయండి. మీరు ఈ వర్డ్ కింద ఎర్రటి లైన్ రావటం గమనించవచ్చు. మీరు పైన ఉన్న ఆటో కరెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క లైన్ కింద ఆ పేరు వెళ్ళిపోవటం గమనించవచ్చు. మీరు ఈ పేరుని డిలీట్ చేసి ఇంకొక సెల్ లోపల క్లిక్ చేసి మీరు ఒక పదాన్ని తప్పుగా టైప్ చేయండి. తరువాత పైన ఉన్న స్పెల్ చెక్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. మీరు తప్పుగా టైప్ చేసిన పదానికి సరైన స్పెల్లింగ్ కింద ఉండటం గమనించవచ్చు. అందులో మీరు కావాలనుకున్న స్పెల్లింగ్ను సెలెక్ట్ చేసి చేంజ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఒక బాక్స్ వస్తుంది. ఇందులో మీరు ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే మీరు సెలెక్ట్ చేసుకున్న వర్డ్ మీరు టైప్ చేసిన వర్డ్తో రీప్లేస్ అవటం గమనించవచ్చు. ఇలా స్పెల్ చెక్ ఆప్షన్ని ఉపయోగిస్తాం. దీని తరువాత మీరు మూడు ఆప్షన్లు కట్, కాపీ మరియు పేస్ట్ ఆప్షన్లని ఎలా ఉపయోగిస్తారో నేర్చుకుంటారు. కట్, కాపీ మరియు పేస్ట్ ఆప్షన్లని ఎడిట్ మెనూతో కూడా చేయవచ్చని మీ అందరికీ తెలుసు. మరియు మీరు ఈ ఆప్షన్ని షార్ట్కట్ కమాండ్తో కూడా ఉపయోగించవచ్చు. కాపీ చేయటానికి మీరు Ctrl+Cని ఉపయోగిస్తారు. కట్ చేయటానికి Ctrl+Xని ఉపయోగిస్తారు. మరియు పేస్ట్ చేయటానికి Ctrl+Vని ఉపయోగిస్తారు. వీడియో చూసి కట్, కాపీ మరియు పేస్ట్ చేయటానికి మనము స్టాండర్డ్ టూల్బార్ని ఎలా ఉపయోగిస్తామో తెలుసుకుందాం. ఇప్పుడు మీరు మీ టేబుల్ని సెలెక్ట్ చేసుకుని తరువాత పైన ఉన్న కాపీ ఆప్షన్ పైన క్లిక్ చేసి తరువాత షీట్ 1 లోపల క్లిక్ చేసి మీరు మీ పాయింటర్ సహాయంతో ఒక సెల్ లోపల క్లిక్ చేసి తరువాత పేస్ట్ బటన్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క టేబుల్ మొత్తం మీరు సెలెక్ట్ చేసుకున్న సెల్ తర్వాత రావటం గమనించవచ్చు. మీరు మళ్ళీ మీ టేబుల్ను సెలెక్ట్ చేసి తరువాత కట్ ఆప్షన్ని ఉపయోగించి తరువాత మొదటి సెల్ లోపల క్లిక్ చేసి తరువాత Ctrl+V సహాయంతో పేస్ట్ చేయాలి. ఇప్పుడు మీ టేబుల్ మొదటి సెల్ నుంచి రావటం గమనించవచ్చు. ఈ విధంగా మీరు స్ప్రెడ్షీట్ ఫైల్ లోపల 3 ఆప్షన్లని ఉపయోగించవచ్చు.
ఫార్మాట్ పెయింట్ బ్రష్ని ఎందుకు ఉపయోగిస్తారు? ఫార్మాట్ పెయింట్ బ్రష్ని ఉపయోగించి మీరు మీ సెల్స్లో వేటిలోనైనా లేక టేబుల్లో ఫార్మాటింగ్ని అయినా మార్చవచ్చు. ఈ ఫార్మాటింగ్ మీరు సెలెక్ట్ చేసుకున్న విధముగా వస్తుంది. వీడియో చూసి ఫార్మాట్ పెయింట్ బ్రష్ని ఎలా ఉపయోగిస్తారో తెలుసుకోండి. ఇప్పుడు మీరు మీ టేబుల్ని సెలెక్ట్ చేసుకొని పైన ఉన్న బ్యాక్గ్రౌండ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లో మీరు కావాలనుకున్న కలర్ని సెలెక్ట్ చేసుకుంటే మీ టేబుల్ వెనకాల ఆ కలర్ రావటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు రెండవ షీట్ లోపల టేబుల్ను చూస్తే అందులో ఎటువంటి ఫార్మాట్ అయి ఉండదు. ఇప్పుడు మీరు మొదటి టేబుల్ని సెలెక్ట్ చేసుకొని తరువాత పైన ఉన్న ఫార్మాట్ బ్రష్ పైన క్లిక్ చేసి తరువాత రెండవ షీట్ లోపల క్లిక్ చేసి తరువాత మీ టేబుల్ని సెలెక్ట్ చేసుకుంటే మీ యొక్క షీట్ నెంబర్ 2లో ఉన్న టేబుల్ ఆ కలర్తో ఫిల్ అవటం గమనించవచ్చు. ఈ విధంగా మీరు ఫార్మాట్ పెయింట్ బ్రష్ని ఉపయోగించి ఒక ప్లేస్లో ఉన్న ఫార్మాటింగ్ని రెండవ ప్లేస్లో ఉన్న టెక్స్ట్కి కూడా చేయవచ్చు. తరువాత ఆప్షన్లు అండు మరియు రీడు. మీరు కాపీ మరియు పేస్ట్ ఆప్షన్లని ఉపయోగించినట్లు అండు మరియు రీడు ఆప్షన్లని కూడా ఉపయోగించవచ్చు. మీకు ఏదైనా సందేహం ఉంటే వీడియో చూసి ఈ ఆప్షన్లని ఎలా ఉపయోగించాలో నేర్చుకోండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో పైన ఉన్న అండు ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క షీట్ లోపల ఫార్మాటింగ్ వెళ్ళిపోవటం గమనించవచ్చు. మీరు మళ్ళీ అండు పైన క్లిక్ చేస్తే మీ యొక్క ఫార్మాటింగ్ మళ్ళీ వెళ్ళిపోవటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు రీడు ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ టేబుల్ యొక్క ఫార్మాటింగ్ తిరిగి రావటం గమనించవచ్చు. ఈ విధంగా అండు మరియు రీడు కమాండ్లని ఉపయోగించవచ్చు. తరువాత ఆప్షన్ హైపర్ లింక్. ఈ ఆప్షన్ని ఉపయోగించి మీ స్ప్రెడ్షీట్లో మీరు ప్రస్తుతం ఉపయోగిస్తున్న సెల్లో ఏదైనా ఇతర ఫైల్కి లింక్ని ఇవ్వవచ్చు. వీడియో చూసి ఈ ఆప్షన్ని ఎలా ఉపయోగించారో తెలుసుకోండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో ఒక సెల్ లోపల క్లిక్ చేసి పైన ఉన్న హైపర్ లింక్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల పాత్ అనే దగ్గర పక్కన ఉన్న బాక్స్ పైన క్లిక్ చేస్తే ఇంకొక బాక్స్ వస్తుంది. ఇందులో మీరు మీ కంప్యూటర్లో మీ ఫైల్ ఎక్కడ ఉందో సెలెక్ట్ చేసి ఓపెన్ బటన్ పైన క్లిక్ చేస్తే ఆ ఫైల్ ఉన్న లొకేషన్ ఈ పాత్ దగ్గర వస్తుంది. ఇప్పుడు అప్లై బటన్ పైన క్లిక్ చేసి క్లోజ్ బటన్ పైన క్లిక్ చేస్తే మీరు క్లిక్ చేసి ఉన్న బాక్స్ లోపల ఒక హైపర్ లింక్ ఫైల్ రావటం గమనించవచ్చు. మీరు డబల్ క్లిక్ చేస్తే ఆ మీరు సెలెక్ట్ చేసుకున్న ఫైల్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు సార్ట్ అసెండింగ్ మరియు సార్ట్ డిసెండింగ్ ఆప్షన్ల గురించి నేర్చుకుంటారు. ఈ ఆప్షన్లను ఉపయోగించి మీరు మీ సెల్ డేటాని పెరుగుతూ ఉండే ఆర్డర్ లేక తగ్గుతూ ఉండే ఆర్డర్లో పొందవచ్చు. వీడియో చూసి ఈ సార్ట్ ఆప్షన్ని ఎలా ఉపయోగించాలో నేర్చుకోండి.
ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో ఒక కాలంను సెలెక్ట్ చేసుకుని తరువాత పైన ఉన్న సార్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీరు ఒక బాక్స్ని పొందుతారు. కరెక్ట్ సెలక్షన్ ఆప్షన్ క్లిక్ చేస్తే మీరు సెలెక్ట్ చేసుకున్న కాలం లోపల ఉన్న వాల్యూస్ అసెండింగ్ అవటం గమనించవచ్చు. ఇప్పుడు కాలం సిలో ఉన్న వాల్యూస్ని సెలెక్ట్ చేసుకొని పైన ఉన్న డిసెండింగ్ ఆర్డర్ పైన క్లిక్ చేస్తే ఒక బాక్స్ వస్తుంది. ఇందులో కరెంట్ సెలక్షన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఈ సెల్స్ లోపల ఉన్న వాల్యూస్ డిసెండింగ్ ఆర్డర్లో రావటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు సి కాలంను సెలెక్ట్ చేసుకొని తరువాత పైన ఉన్న డేటా ఆప్షన్లోని సార్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల మీరు సార్ట్ క్రైటీరియా ఆప్షన్లను చూస్తారు. తరువాత మీరు క్లోజ్ చేయండి. మీరు సి కాలంను సెలెక్ట్ చేసుకొని డేటా ఆప్షన్లోని సార్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఒక చిన్న బాక్స్ వస్తుంది. ఇందులో కరెంట్ సెలక్షన్ పైన క్లిక్ చేస్తే ఒక సార్ట్ బాక్స్ వస్తుంది. ఇందులో మీరు సెలెక్ట్ ఆర్డర్ని క్లిక్ చేసి ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క టేబుల్లోని వాల్యూస్ మళ్ళీ డిసెండింగ్ అవటం గమనించవచ్చు. తరువాత ఆప్షన్ చార్ట్. దీనిని ఉపయోగించి మీరు మీ ఎక్సెల్ షీట్ డేటాని పారాగ్రాఫ్ రూపంలో చూడవచ్చు. ఈ వీడియో చూసి ఈ ఆప్షన్ని ఎలా ఉపయోగించారో తెలుసుకోండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో పైన ఉన్న చార్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. తరువాత నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు డేటా రేంజ్ ఆప్షన్ వస్తుంది. ఇందులో మీరు డేటా రేంజ్ పై ఎత్తున ఉన్న బటన్ను క్లిక్ చేస్తే మీరు మీ టేబుల్లో 4 కాలమ్స్ను సెలెక్ట్ చేసుకొని తరువాత ఇప్పుడు మీరు నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఇందులో డేటా సిరీస్ ఇన్ కాలమ్స్ ఆప్షన్ను సెలెక్ట్ చేసి తరువాత నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే డేటా సిరీస్ ఆప్షన్లోనికి వెళ్తుంది. ఇప్పుడు మీరు మీకు కావలసిన ఆప్షన్ను చేంజ్ చేసుకోవచ్చు. తరువాత మీరు నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు చార్ట్ ఎలిమెంట్స్ ఆప్షన్ వస్తుంది. ఇందులో మీరు టైటిల్, సబ్ టైటిల్ అనే ఆప్షన్లను చూసి టైటిల్ లోపల పేరును టైప్ చేసి ఫినిష్ బటన్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క టేబుల్ లోపల ఒక చార్ట్ రావటం గమనించవచ్చు. ఈ విధంగా మీరు ఒక టేబుల్ లోపల చార్ట్ని పొందవచ్చు. షో డైరెక్షన్ ఆప్షన్ని ఉపయోగించి మీరు డ్రాయింగ్ టూల్ బార్ని కనిపించేటట్లు చేయవచ్చు లేక హైడ్ చేయవచ్చు. షో డైరెక్షన్ని ఎలా ఉపయోగిస్తారో మరింత తెలుసుకోవటానికి వీడియోని చూడండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో పైన ఉన్న షో డైరెక్షన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే
మీరు మీ యొక్క డ్రాయింగ్ టూల్ బార్ హైడ్ అవటం గమనించవచ్చు. మీరు మీ యొక్క పాయింటర్ సహాయంతో మళ్ళీ పైన ఉన్న షో డైరెక్షన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క డ్రాయింగ్ టూల్ బార్ తిరిగి రావటం గమనించవచ్చు. తరువాత ఆప్షన్ ఫైండ్ అండ్ రీప్లేస్. దీనిని డాక్యుమెంట్లో ఏదైనా వాల్యూని కనుగొనటానికి ఉపయోగిస్తారని మీ అందరికీ తెలుసు. మరియు అవసరమైతే మీరు ఆ వాల్యూని మీకు కావలసిన వాల్యూతో మార్చవచ్చు. ఈ వీడియో చూసి ఈ ఆప్షన్ని ఎలా ఉపయోగించారో తెలుసుకోండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో ఎడిట్ మెనూలోని ఫైండ్ అండ్ రీప్లేస్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీరు ఈ ఫైండ్ అండ్ రీప్లేస్ బాక్స్ని పొందవచ్చు. మీరు కంట్రోల్ ప్లస్ ఎఫ్ను ప్రెస్ చేసిన ఈ ఆప్షన్ను పొందవచ్చు. మరియు పైన ఉన్న స్టాండర్డ్ టూల్ బార్లోని ఫైండ్ అండ్ రీప్లేస్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీకు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల సెర్చ్ ఫర్ అనే దగ్గర 178ను టైప్ చేసి, రీప్లేస్ విత్ అనే దగ్గర 108ను టైప్ చేసి రీప్లేస్ బటన్ పైన క్లిక్ చేస్తే ఆ వాల్యూ రీప్లేస్ అవుతుంది. ఇప్పుడు క్లోజ్ బటన్ పైన క్లిక్ చేయండి. ఇలా మీరు మీ షీట్ లోపల ఉన్న వాల్యూని సెలెక్ట్ చేసుకొని వేరే వాల్యూతో రీప్లేస్ చేయవచ్చు. అదేవిధంగా మీరు మీ స్ప్రెడ్షీట్ గురించిన సమాచారాన్ని పొందటానికి మరియు ఎన్ని పిక్చర్లు లేక ఆబ్జెక్ట్లు ఉన్నాయో తెలుసుకోవటానికి నావిగేటర్ ఆప్షన్ని ఉపయోగిస్తారు. నావిగేటర్ యొక్క ఉపయోగం గురించి తెలుసుకోవటానికి వీడియోని చూద్దాం. మీరు పైన ఉన్న స్టాండర్డ్ టూల్ బార్లోని నావిగేటర్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల మీరు చాలా ఆప్షన్లను చూడవచ్చు. ఇప్పుడు మీరు కాలమ్ మరియు రో ఆప్షన్లను కూడా చూడవచ్చు. మీరు ఎఫ్ కాలంని సెలెక్ట్ చేసి రో 14ని సెలెక్ట్ చేసి తరువాత కింద ఉన్న ఆప్షన్ను క్లిక్ చేస్తే మీరు మీ యొక్క షీట్ లోపల ఆ సెల్ ఎక్కడ ఉందో కనుగొనవచ్చు. ఇప్పుడు మీరు మీ యొక్క నావిగేటర్ ఆప్షన్లోని డేటా రేంజ్ నేమ్స్, డేటా రేంజ్ ఇలా చాలా ఆప్షన్లను చూడవచ్చు. ఇప్పుడు మీరు ఆబ్జెక్ట్స్ పైన క్లిక్ చేస్తే మీకు ఇంకొక బాక్స్, ఇంకొక ఆప్షన్ వస్తుంది. ఇలా మీరు మీ యొక్క స్ప్రెడ్షీట్ లోపల మీరు టైప్ చేసిన వాటిని నావిగేటర్ ఆప్షన్ ఉపయోగించి కనుగొనవచ్చు. మరియు మీ యొక్క స్ప్రెడ్షీట్ లోపల ఏవేవి ఇమేజెస్ కానీ ఏవైనా యాడ్ అయి ఉంటే వాటి యొక్క సమాచారాన్ని మొత్తాన్ని నావిగేటర్ ఆప్షన్ సహాయంతో నేర్చుకోవచ్చు. ఇప్పుడు మీ అందరూ కొత్త కాలంలో మినిమం అని టైప్ చేసి తరువాత ప్రతి రోకి మినిమం వాల్యూని ఎలా పొందుతారో చూపించండి. ఇప్పుడు మీరు
వీడియోలో చూపిన విధంగా జీవన్ సెల్ లోపల మినిమం అని టైప్ చేసి దాని కింద ఉన్న సెల్లో ఇజ్ ఈక్వల్ టు MIN అని టైప్ చేసి ఓపెన్ బ్రాకెట్ను టైప్ చేసి తరువాత మీ సెల్స్ను సెలెక్ట్ చేసుకొని క్లోజ్ బ్రాకెట్ను టైప్ చేసి ఎంటర్ బటన్ను ఉపయోగిస్తే మీ సెల్స్ లోపల ఉన్న మినిమం వాల్యూ వస్తుంది. ఈ సెల్ పైన క్లిక్ చేసి పక్కన ఉన్న డ్రాప్డౌన్ బటన్ను క్లిక్ చేసి ఉంచి ఈ సెల్ పైన క్లిక్ చేసి తరువాత ఈ సెల్కి కింద ఉన్న పాయింట్ను క్లిక్ చేసి కిందకు డ్రాగ్ చేస్తే ఆ సెల్స్ లోపల ఉన్న మినిమం వాల్యూ రావటం గమనించవచ్చు. మీరు నెంబర్ ఫార్మాట్లని మార్చాలనుకుంటే నెంబర్ ఫార్మాటింగ్ని ఉపయోగించి మారుస్తారు. మీరు వీటిని షార్ట్కట్ కమాండ్ని ఉపయోగించి కూడా మార్చవచ్చు. వీడియో చూసి నెంబర్ ఫార్మాట్లు ఎలా మారుస్తారో తెలుసుకోండి. ఇప్పుడు మీరు H2 సెల్ లోపల క్లిక్ చేసి తరువాత 2 టైప్ చేసి తరువాత పైన ఉన్న కరెన్సీ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే డాలర్ సింబల్ రావటం గమనించవచ్చు. మీరు పర్సంటేజ్ సింబల్ పైన క్లిక్ చేస్తే 200 అని రావటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు బ్యాక్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ ఆప్షన్లు అన్నీ వెళ్ళిపోయి మామూలుగా రావటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు 0.0 ఆప్షన్స్ పైన క్లిక్ చేస్తే మీరు టైప్ చేసిన తరువాత జీరోస్ రావటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు దాని పక్కన ఉన్న సెల్లో క్లిక్ చేసి 100.5 అని టైప్ చేసి తరువాత మీరు డెసిమల్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క డెసిమల్ వాల్యూ వెళ్ళిపోయి 101 రావటం గమనించవచ్చు. మళ్ళీ డెసిమల్ వాల్యూ పైన క్లిక్ చేస్తే 100.5 అని రావటం గమనించవచ్చు. డాలర్ సింబల్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క వాల్యూ ముందు డాలర్ రావటం గమనించవచ్చు. మీరు మళ్ళీ పర్సంటేజ్ సింబల్ పైన క్లిక్ చేస్తే మీరు టైప్ చేసిన వాల్యూ పక్కన పర్సంటేజ్ సింబల్ రావటం గమనించవచ్చు. ఈ క్లాస్ ఇక్కడ ముగిస్తున్నందున ఇప్పుడు మీ అందరూ మీ స్ప్రెడ్షీట్ ఫైల్ని క్లోజ్ చేసి మీ కంప్యూటర్ని సరైన విధానముగా షట్ డౌన్ చేయండి. ఈరోజు క్లాస్లో మీ అందరూ స్టాండర్డ్ మరియు ఫార్మాటింగ్ టూల్ బార్ల ఆప్షన్ల గురించి నేర్చుకున్నారు. మీరు స్టాండర్డ్ టూల్ బార్ ఆప్షన్లు న్యూ, ఓపెన్, సేవ్, ప్రింట్ ఫైల్ డైరెక్ట్లీ, PDF, నావిగేటర్, డేటా సోర్స్ మొదలైన వాటి గురించి నేర్చుకున్నారు. మరియు ఫార్మాటింగ్ టూల్ బార్ ఆప్షన్లలో మీరు నెంబర్ ఫార్మాటింగ్ని ఎలా ఉపయోగించటం మొదలైన వాటి గురించి నేర్చుకున్నారు. కంప్యూటర్ శిక్షకి సహకారం అందిస్తున్నవారు.